ఈరోజు గంగవరం మండలం గండరాజుపల్లి పంచాయతీ మన ఎస్టేట్లో ఉన్నాము. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నాము. ఇక్కడ మెయిన్ సమస్య ఏమంటే సుగుణ ఫుడ్స్ దగ్గర ఉన్నాం మనం. దాదాపు ఇక్కడ 12-13 మంది గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 8 ఇయర్స్గా పనిచేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా ఈ రోజుకి ఈరోజే మీరు రేపు ఇంకా మీకు పనిలో రావద్దండి, మీకు ఇంకా ఇక్కడ పని లేదు అని చెప్పి యాజమాన్యం వాళ్ళు ఒక మేనేజర్ వాళ్ళు వీళ్ళు తీయేశారు. దీనికి నేను వచ్చి మేనేజర్తో మాట్లాడి వాళ్ళు వెంటనే పెట్టుకోవాలా లేదంటే మీకు సమస్యలు ఎదుర్కొంటారని చెప్పడం జరిగింది. నేను అడిగేది ఒకటే, సుగుణ ఫుడ్స్ వారు ఒకటే అడుగుతున్నా, వాళ్ళకే కాదు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి చెప్తున్నా, మీరు కానీ ఎటువంటి నోటీస్ లేకుండా 8-9 ఏళ్ళుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళు కానీ తీశారంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోషించుకోవాలా. ఇమీడియట్గా మీరు ఈరోజుకి ఈరోజు ఈ విధంగా తీస్తే మీకు బాగుండదని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కడ కానీ ఏ ఫ్యాక్టరీకి కానీ ఇక్కడ మా పలమనేని నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళు కానీ తీస్తే మాత్రం వాళ్ళ ఫ్యాక్టరీ ముందర ధర్నా చేసి ఎవరినైతే తీశారో వాళ్ళని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకునేంతవరకు పోరాడతామని తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ఇలాంటి అనేక సమస్యలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ మన వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, 70% లోకల్కి 30% అవుట్ సైడ్కి అని. ఇక్కడ నిజంగానే 70% అవుట్ సైడ్కి ఇస్తున్నారు, 30%గా లోకల్కి ఇవ్వలేదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని రాబోయే రోజుల్లో అంటే ఇంక 2-3 రోజుల్లో ప్రతి ఫ్యాక్టరీకి పోయి వాళ్ళకి మేము నోటీస్ ఇస్తున్నాం, ఎవరైతే బయటలో ఎంతమంది ఉన్నారు, లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నోటీస్ ఇష్యూ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాక్టరీ పదమనే నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నీళ్లు మావి, నిధులు మావి, ల్యాండ్ మావి, మీరు ఎక్కడికో రండి, ఎక్కడికో ఫ్యాక్టరీ పెట్టుకోండి, బాగుండండి. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉండే యువకులకి ఇవ్వండి. అంతేగాని గత 9-10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మీరు వీళ్ళు తీసేసి ఇంకోరికి ఇస్తే మాత్రము పరిణామాలు చాలా సీరియస్గా ఉంటుంది. దయచేసి ఇది ఒక సుగుణ ఫుడ్స్కే హెచ్చరిక కాదు, ఇండస్ట్రీలో ఎస్టేట్ ఉండే ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి వార్నింగ్ ఇస్తున్నా. మిమ్మల్ని ఏమి అడుక్కునే పరిస్థితి మాకు లేదు. మా నియోజకవర్గంలో ఉండే యువతి యువకులకి